వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటుగా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ తర్వాత డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్తో తీస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయింది ఈ ప్రాజెక్టు ప్రకటించి దాదాపుగా నాలుగేళ్లు అయింది ముందుగా ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ని పెట్టారు కానీ ఆ తర్వాత స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉస్తాద్ భగత్ సింగ్గా పేరు మార్చారు పవన్ కళ్యాణ్కి ఉన్న పొలిటికల్ బిజీ మరియు ఇతర ప్రాజెక్ట్స్ వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది అలా రిపీట్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు పట్టాలు ఎక్కిన ఈ సినిమా మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది అంటే ఇరవై రోజుల షూటింగ్ జరిగిందన్నమాట అయితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయ్యారు గత నెల రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయింది ఈ నవంబర్ నెలలో కూడా ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ మూవీ షూటింగ్ ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట ఓజీ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాక మార్చ్ నెల వరకు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్స్ ఇచ్చి అవకాశాలు కనిపించడం లేదు అందుకే ఈ ప్రాజెక్ట్ కి ఆరు నెలల పాటు తాత్కాలిక విరామం ఇవ్వాలని నిర్మాతలు అనుకుంటున్నారట పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఫ్రీ అయ్యాకనే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ గ్యాప్ లో హరీ శంకర్ రవితేజతో ఒక సినిమా చేయడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో తెరకెక్కే ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు